చూడండి, ఇక్కడ లాస్ట్ క్లాస్ లో మనము పర్చేజ్ ఆర్డర్ అలాగే రిసిప్ట్ నోటు అలాగే రిజెక్షన్ అవుట్ అలాగే పర్చేజ్ ఇన్వాయిస్ చూసాం. నిన్న ఏం చెప్పాం, పర్చేజ్ ఆర్డర్ అంటే మనం ఏదన్నా కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఎవరికైనా మనము ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాం, ముందు పర్చేజ్ ఆర్డర్లో ఎంట్రీ చేసి పంపిస్తాము, అలాగే వచ్చిన స్టాక్ని రిసిప్ట్లో ఎంట్రీ చేసుకుంటాము, అలాగే ఏమన్నా డ్యామేజెస్ ఉంటే ఇక్కడ ఎంట్రీ చేస్తామంటే రిజెక్షన్ అవుట్లో చేసుకుంటాము, అలాగే వచ్చిన ఇన్వాయిస్ని పర్చేజ్ వోచర్లో ఎంట్రీ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనము ఆర్డర్ కాకుండా మనము ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, సేల్స్ ఆర్డర్ మనము మన కంపెనీ కన్జ్యూమర్ నుంచి ఆర్డర్ తీసుకుంటుంది అంటే దాని ఏమంటామంటే సేల్స్ ఆర్డర్. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఆర్డర్ పెట్టాడు, తనకి మొబైల్స్ కావాలా ఇవి కావాలా అని చెప్పేసి, ఇప్పుడు ఏం చేయాలి మనము ఆ మొబైల్స్ని మనము వాళ్ళ ఆర్డర్ని తీసుకొని దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ స్టాక్ పంపించేటప్పుడు డెలివరీ నోట్ని పంపించిన తర్వాత వాళ్ళు స్టాక్ రిసీవ్ చేసుకున్న తర్వాత తిరిగి వాళ్ళు ఏం రిటర్న్స్ లేవని మనకి వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే సేల్స్ ఇన్వాయిస్ పంపిస్తాం. మరి ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సేమ్ చిన్న ఒక అసైన్మెంట్ మీద చేద్దాం, ఇంకా చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ పంపించాలి కదా, సారీ సేల్స్ సేల్స్ ద ఫాలోయింగ్ సేల్స్ ద ఫాలోయింగ్ ఆర్డర్ సేల్స్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఫ్రమ్ కిరణ్ మొబైల్స్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఆర్డర్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే కిరణ్ మొబైల్ నుంచి వచ్చింది. ఓకేనా, కిరణ్ మొబైల్ నుంచి మనకి ఆర్డర్ వచ్చింది. ఏమేమి వచ్చింది చూద్దాం. ఫస్ట్ ఐటమ్ స్టాక్ ఐటమ్, ఓకేనా, క్వాంటిటీ క్వాంటిటీ చూడండి మనకి సామ్సంగ్ కీప్యాడ్ ఎన్ని వచ్చినాయంటే ఆర్డర్ మనకి ఒక 10 వచ్చాయి. అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఎవరిని వచ్చినాయంటే అది ఒక 10 వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాల, ఈ స్టాక్ని పంపించేటప్పుడు ఏం చేయాల, ముందు డెలివరీ చలాన్ని ప్రిపేర్ చేయాల. ఈ ఆర్డర్ నేను తీసుకున్నాను, ఏం చేయాలి, నేను డెలివరీ నోట్ పంపించాలి. ఇప్పుడు ఆర్డర్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి ఎలా ప్రిపేర్ చేయాలి సేల్స్ ఆర్డర్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఫస్ట్ మనము ట్యాలీని ఓపెన్ చేసుకుందాం. ట్యాలీని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసాను, ఇక్కడ ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేస్తాం కదా, అదే కంపెనీలోకి వెళ్తున్నాను. ఎస్, ఇప్పుడు కంపెనీ ఓపెన్ చేసుకున్నాను, ఏం చేయాలి, రెండు మాదిరిగా ఎఫ్లో కనుకోవాలి. ఇక్కడ ఇన్వెంటరీ ఫ్యూచర్స్లో ఇక్కడ చూడండి పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఇజ్ ఈక్వల్ టు ఎస్, అలాగే ఎనేబుల్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఇజ్ ఈక్వల్ టు ఎస్, అలాగే యూజ్ ట్రాకింగ్ నంబర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్, అలాగే రిజెక్షన్ ఇన్వార్డ్ అవుట్వార్డ్ నోట్ ఇజ్ ఈక్వల్ టు ఎస్. చూడండి
ఈ విధంగా మనము ఎస్ చేసుకోవాలా. ఆల్రెడీ నిన్నే దీని గురించి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలా, ఆర్డర్ వోచర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు గో టు ట్రాన్సాక్షన్ ఆర్డర్ వోచర్. ఇక్కడ మనకి ఏం కావాలా, సేల్ ఆర్డర్ కావాలా. వచ్చేస్తున్నారండి. ఇక్కడ ఆల్ట్ F4 అంటే పర్చేజ్ ఆర్డర్, ఆల్ట్ F5 ఉంటే ఏమొస్తుంటే సేల్ ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు ఈ సేల్ ఆర్డర్లో పార్టీ నేమ్, ఎస్. ఇప్పుడు ఏ పార్టీకి మనము చిన్న ఇక్కడ కిరణ్ మొబైల్స్. ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళి కిరణ్ ఆల్ట్ సి కూడా లేదా ఆల్ట్ సి కిరణ్ మొబైల్స్ అండర్ ఏమొస్తుంది, సండ్రి డెటార్. మనం సేల్ చేస్తున్నాం కాబట్టి సండ్రి డెబిటార్ మంచి ఎంటర్ కొట్టేసి చేస్తాను కొట్టేసి. ఇక్కడ ఆర్డర్ నంబర్, ఇక్కడ మన ఏదైనా ఆర్డర్ నెంబర్ తీసుకున్నాం అనుకో వాళ్ళ దగ్గర, ఏదో ఒకటి ఆర్డర్ నెంబర్ ఇక్కడ 101 తీసుకుంటున్నాం. ఎస్, ఇక్కడ సేల్స్ కాబట్టి ఆల్ట్ సి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్. ఎస్, నేమ్ ఆఫ్ ఐటమ్, ఏం ఐటమ్ ఆర్డర్ తీసుకుంటున్నాము, శాంసంగ్ కీప్యాడ్స్. ఎన్ని అంటే చూద్దాం, ఇక్కడ శాంసంగ్ కీప్యాడ్స్ ఎన్ని తీసుకుంటున్నాము అంటే 10. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ 10 రేట్ ఉండదు కాబట్టి వాచ్ చేసేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏముంది, శాంసంగ్ గెలాక్సీ క్వాంటిటీ, అది కానీ మనము 10 రేట్ లేదు కాబట్టి ఎంటర్ చేసాం. ఎంటర్ చేసి ఎస్ అని కొడితే నేను మనకు వచ్చిన పర్చేజ్ ఆర్డర్ని, మనకు వచ్చిన సేల్ ఆర్డర్ని ఏం చేస్తున్నాము, సేల్స్ వోచర్లో ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయి చూడాలి అంటే ఏం చేయాలి, మనము డిస్ప్లే మీద అని చెప్పాను. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో సేల్స్ ఆర్డర్ ఐటమ్ ఇచ్చేయండి, చూడండి గెలాక్సీ శాంసంగ్ 10 నెంబర్లు ఆర్డర్ వచ్చాయి, అలాగే శాంసంగ్ కీప్యాడ్ 10 ఆర్డర్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్డర్ని ఏం చేయాలా, స్టాక్ పంపిస్తున్నాను దాంతోపాటు ఒక డెలివరీ చలాన్ని పంపించాల. నిన్నగా చెప్పాను మనకి పర్చేజ్ ఆర్డర్లు అయితే పర్చేజ్ ఆర్డర్ వచ్చిన స్టాక్ని రిసిప్ట్ నోటు, అలాగే ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే రిజెక్షన్ అవుట్, తర్వాత పర్చేజ్ వచ్చాయి. ఇక్కడ ఏముంది, పర్చేజ్ ఆర్డర్, తర్వాత ఏం చేయాలా, డెలివరీ నోట్ని ప్రిపేర్ చేయాలా, తర్వాత ఏమైనా మనకి ఎన్నికి వస్తాయో చూసుకోవాలి, వస్తే రిజెక్షన్ ఎందులో చేసుకోవాలి, తర్వాత సేల్స్ ఇన్వాయిస్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాను, నేను పర్చేజ్ సేల్స్ ఆర్డర్లో ఎంట్రీ పాస్ చేశాను. ఇప్పుడు డెలివరీ చలానాన్ని ప్రిపేర్ చేయాలా, ఏం చేయాలా చూడండి, గో టు ఇన్వెంటరీ వోచర్స్, డెలివరీ నోట్ ఆల్ట్ ప్లస్ F8. మళ్ళీ మనం చెప్పుకున్నాము డెలివరీ నోటు ఆల్ట్ ప్లస్ F8, చూడండి డెలివరీ నోట్ ఆల్ట్ ప్లస్ వచ్చిన డెలివరీ నోటు ఏం చేయాలా, ఆల్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ F8 ఆల్ట్ ప్లస్ F8 చూడండి డెలివరీ నోట్ ఆల్ట్ ప్లస్ F8. ఇక్కడికి వెళ్ళి చూడండి డెలివరీ నోట్ ఆల్ట్ ప్లస్ F8లో మనకి వచ్చింది. ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ ఏమన్నా మనకి ఆ డెలివరీ నోట్ రెఫరెన్స్ నెంబర్ ఏదన్నా మనం ఎంట్రీ చేయాలనుకుంటే, ఇప్పుడు ఒక రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను 1020 అనేది క్లిక్ చేశాను. ఇక్కడ నేను డెలివరీ చేసేటప్పుడు కానీ సేమ్ అక్కడ ఎలా ఇచ్చామో మనం పర్చేజ్ ఆర్డర్ నెంబర్ రెఫరెన్స్ నెంబర్ కానీ తీసుకుంటున్నాము 1020. ఇక్కడ ఏం ఇస్తున్నాం, ఇక్కడ కిరణ్ సరే ఎవరికి పంపిస్తున్నాం స్టాక్ అంటే కిరణ్ మొబైల్స్ పంపిస్తున్నాను. ఆర్డర్ నెంబర్ 100 క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా చూడండి ఇలాగ వచ్చేసాయి. చూడు ఇంకా రెఫరెన్స్ నెంబర్ కావాలంటే మనం ఇక్కడ 120 వేసుకున్నాము. ఆర్డర్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయాను చూడండి, ఆటోమేటిక్గా మనకి ఆటోమేటిక్గా జంప్ అయిపోయినాయి, ఆటోమేటిక్గా అవన్నీ జంప్ అయిపోయి. చూడండి ఇప్పుడు నేను డెలివరీ సలాన్ని పంపించేసాను.
ఇప్పుడు ఏం చేయాలా, మనకి ఏమైనా రిటర్న్స్ ఉంటే ఏం చేయాలా? రిటర్న్స్ ఏమైనా వచ్చాయంటే ఇక్కడ ఏం వాళ్ళ రిజెక్షన్ ఇన్. ఇప్పుడు చూడండి, నాకు స్టాక్ స్టాక్ రిసీవ్డ్ టు సామ్సంగ్ గ్యాలక్సీ ఫ్రమ్ కిరణ్ మొబైల్స్. ఎందుకు తీసుకున్నామంటే డ్యూ టు టెక్నికల్ ఫాల్ట్. మళ్ళీ దీని ఏం చేయాలి, నేను రిజెక్షన్ ఇన్ తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కడ చేయాలా, రిజెక్షన్ ఇన్ అనే ఓచర్లో దీన్ని మనం పాస్ చేయాలా. ఇప్పుడు రిజెక్షన్ ఇన్ ఏం షార్ట్కట్ చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ చూడండి, రిజెక్షన్ ఇన్ అంటే తీసుకుంటున్నాం కాబట్టి Ctrl+F6 రిజెక్షన్ వచ్చింది, Ctrl+F4. చూడండి ఇక్కడ కంట్రోల్ షార్ట్కట్ వచ్చి Ctrl+CTRL Ctrl+F6 క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనము ఈ F6లో స్పేస్ బార్ కొడుతున్నాను, ఇక్కడ ఎవరి నుంచి ఎన్నికి వస్తున్నాం మనము, కిరణ్ మొబైల్స్ స్పేస్ బార్. ఇక్కడ ఏమి ఎన్నికి వస్తున్నాయంటే మనము గ్యాలక్సీ, ఇక్కడ మనకి ఎన్ని అంటే 2 అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టేసి ఎస్. చూడండి ఇక్కడ లెగ్జర్ నేమ్ కిరణ్ మొబైల్స్ వస్తున్నాయి, సామ్సంగ్ గ్యాలక్సీ 2 వేసుకొట్టి అంటే పాస్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఓచర్ని సేల్స్ ఓచర్ని ప్రిపేర్ చేయాల. ఎస్ చూడండి, గో టు ఓచర్స్ అకౌంటింగ్ ఓచర్స్. నెక్స్ట్ వచ్చిన తర్వాత చూడండి, ఓచర్ రిసీప్ F8 ఇక్కడికి వెళ్ళి పార్టీ నేమ్ కిరణ్ మొబైల్స్, రెఫరెన్స్ నెంబర్ 1020. ఓకే, నేను ఇక్కడికి వెళ్తేనే ఆటోమేటిక్గా మనకి చూడండి బిల్లు ఆటోమేటిక్గా ఇక్కడ 8K వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంక ఏం చేయాలన్నా, బిల్ ప్రిపేర్ చేస్తే రేట్స్ రాలేదు. ఇప్పుడు చూడండి ఏం చేద్దాం, కింద మనము ప్రిపేర్గా సేల్స్ ఇన్వాయిస్ బిలో. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ఏం చేయాలా, ఇక్కడ వచ్చింది స్టాక్ ఐటమ్ 10 ఉన్నాయి కదా, ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్. ఇప్పుడు కీప్యాడ్స్ అన్ని 10 అలాగే ఉన్నాయి, ఇది వచ్చేసి 8 అయిపోయినాయి ఇంకా, ఎందుకంటే రిటర్న్ తీసుకున్నాం కదా. ఇక్కడ రేట్ ఏం రాయాలా మనము, రేట్ వచ్చేసి ఒక 4000 కీప్యాడ్ అనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇది 10,000 అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, జిఎస్టీ 12%. ఇప్పుడు నేను సేల్స్ ఇన్వాయిస్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చాను, ఆడి నిన్న మనము అన్నీ ఇచ్చేసుకున్నాము ఇక్కడ, ఇక్కడ చూడండి కంట్రోల్ ఎంటర్ ఇక్కడ ఎస్లో అన్ని దీనికి డీటెయిల్స్ అన్నీ ఉండాలి, ఉంటేనే జిఎస్టీ తీసుకుంటామని చెప్పాము. ఇవన్నీ మనకు ఆల్రెడీ నిన్ననే ఇచ్చాము అక్కడ, కాబట్టి నేను నిన్నది ఓపెన్ చేశాను కాబట్టి ఇవన్నీ దీంట్లో రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ రేట్ వేయాలి 10 నెంబర్స్ ఎంత చెప్పాను మనము, సామ్సంగ్ కీప్యాడ్ 4000. ఇక్కడ ఇవన్నీ అంటే ఇది ఒక 10,000. ఇప్పుడు కిందకి వస్తే ఏం చేయాలా, స్పెషల్ వర్క్ ఉంటుంది ఇక్కడ CGST, కిందకి వచ్చిన తర్వాత HGST క్లిక్ చేయండి. Alt+P అక్కడ మనము క్లిక్ చేయండి, Alt+Z ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి బయర్ నంబరు, రెఫరెన్స్ డెలివరీ నంబరు చూడండి, ఇక్కడ సప్లయరు
డీటెయిల్స్ అక్కడ మొత్తం ఎస్టిమేట్ వేసుకున్న కంపెనీ, కిరణ్ మొబైల్స్, స్టేట్ కోడ్, సో బిల్ అంతా మనకి పర్చేజ్ బిల్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం పెద్ద పెద్ద కంపెనీలో ఏం చేస్తామంటే పర్చేజ్ ఆర్డరు అలాగే రిసిప్ట్ నోటు తర్వాత రిజిస్ట్రేషన్ అవుట్ తర్వాత పర్చేజ్ వోచర్లు ఈ విధంగా మనము పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నప్పుడు విధంగా ఆర్డర్లు పాస్ చేసుకుంటాము. అలాగే సేల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఇందాక చెప్పంటే సేల్స్ ఆర్డర్ని ఎంట్రీ పాస్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి టాపిక్స్ ఉన్నాయండి చూద్దాం సార్. సేల్స్ ఆర్డర్ ఒకసారి చూడండి, ఒకసారి చూడండి వచ్చారు అది సేల్స్ వచ్చారు. ఇక్కడ చూడండి మనము సిజీ మామూలు లోకల్ స్టాక్లో ఉన్నప్పుడు సిజిఎస్టీ ఐజిఎస్టీ అప్లై చేసేసుకున్నాము. నెక్స్ట్ అవుట్ ఆఫ్ స్టేట్ అంటే మనము ఇంటర్ స్టేట్ సేల్స్ ఐజిఎస్టీ చేసాము, సర్వీస్ ట్యాక్స్ కానీ చేసాము, అలాగే టీడీఎస్ కానీ చూసాము, అలాగే డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మనము ఎలా చేయాలో కానీ చూపించాను, అలాగే ఆర్డర్ వోచర్స్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే ఇవన్నీ ఎంట్రీ పాస్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి జిఎస్టీ అనేది కవర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇక్కడ ఆడిటర్ లెవెల్లోకి వెళ్తే, ఇప్పుడు మనమంట మామూలు బిజినెస్ లెవెల్లో ఉన్నాము, ఆడిటర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఓకేనా అవి జిఎస్టీ మనం ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ మనకు వచ్చిన ట్యాక్స్ని మనం ఆన్లైన్లో ఏ పోర్టల్లో ఎలా పాస్ చేసుకోవాలి, సో ఇదంతా కొంచెం మనకి పెద్ద కాన్సెప్ట్గా వస్తుంది. బట్ దీనికంటే ముందు మనకి ఇక్కడ కొన్ని ఆన్లైన్లో ఎలా వెళ్ళాలి ఇక్కడ, తర్వాత మళ్ళీ పోర్టల్లో ఏముంటాయి మనకి. ఇప్పుడు చూడండి నేను ఏం చెప్పాను ఫస్ట్లో మనకి ఎవరి మంత్ మనము పర్చేజ్లు సేల్స్లు మనము ఏం చేయాలా అంటే ఆన్లైన్లో ఎంటర్ చేయాలని మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తున్నా, నేను ఇక్కడ పర్చేజ్ సేల్స్ అన్నీ వేసుకున్నా, ఇందాక మీకు చూపించిన ఎంత ట్యాక్స్ కట్టాలన్నది ఇక్కడ కానీ ఇంకా వచ్చి గో టు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఆల్ టెఫ్ అని కొడితే ఇక్కడ మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇక్కడ వస్తాయని మీకు చూపించాను కదా. మళ్ళీ ఈ విధంగా మనం వచ్చిన డ్యూటీస్ ట్యాక్సెస్ని ఎట్లా పే చేయాలనేది మనం సిస్టంలో చూసాము. బట్ ఇక్కడ ఆన్లైన్లో ఎలా ఎంటర్ చేయాలా అంటే ఇక్కడ మన గవర్నమెంట్ ఒక సైట్ ఉంటుంది. చూడండి మనం ఒక సైట్ చూద్దాం, ఇక్కడ వెళ్ళి మనం గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ జిఎస్టి రిటర్న్స్ రిటర్న్స్ జిఎస్టి రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇక రిటర్న్స్ డ్యూ టు డేట్స్ జిఎస్టి రిటర్న్ ఫిల్లింగ్ ఇలా క్లిక్ చేస్తే ఆన్లైన్లో మనకి చూడండి జిఎస్టి రిటర్న్స్ గవర్నమెంట్ ఈ విధంగా మనకు వస్తుంది. ఇవన్నీ నేను టుమారో క్లాస్లో మీకు క్లారిటీ చెప్తాను. సో ఈ విధంగా మనకి ఫిల్లింగ్స్ ఇక్కడ గవర్నమెంట్ సైట్లోకి పోవాలి. చూడండి ఇలా ఉంటుంది గవర్నమెంట్ సైట్, దీని పేరు ఏమంటే ఇక్కడ చూడండి www.gstgovernment.in అనే సైట్లోకి వెళ్ళాలండి. సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ కావాలి అంటే చూడండి ఇక్కడ లాగిన్ ఉంటుంది, ఇలా క్లిక్ చేస్తే
ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. మీకు ఈ ఫస్ట్లో ఏం చెప్పాను, మనం పర్చేజ్ సేల్స్లు అంటే పర్చేజ్ అనేది ఎక్కడ ఉంటుంది, జిఎస్టార్ 2లో ఉంటుంది, సేల్స్ అనేది జిఎస్టార్ 1లో ఉంటుంది, జిఎస్టార్ 3B ఉంది కదండి, అది మనం జిఎస్టార్ పర్చేజ్లో డీటెయిల్స్గా వేయాలండి, ఎవరి దగ్గర కొన్నాము, ఏ రేట్లో కొన్నాము, ఇవన్నీ మీకు నేను కొంచెం అక్కడ B2B అనే ఇన్వాయిస్ ఉంటాయి, B2C అనే ఇన్వాయిస్ ఉంటాయి, అలా ఇవన్నీ ఇక్కడ మీకు ఇవన్నీ ఆన్లైన్లో టుమారో చూపిస్తాను. ఇక్కడ మీకు దీంట్లో B2B ఇన్వాయిస్ అని ఉంటుంది, అంటే ఏముంది బిజినెస్ టు బిజినెస్, అంటే ఏముంది కూర్చోండి, B2B అనే ఇన్వాయిస్ ఉంటుంది, B2B అంటే ఏముంది బిజినెస్ మ్యాన్ టు బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఒక సామ్సంగ్ కంపెనీ ఉంది, బిజినెస్ చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, బిక్సీ కమ్మారు అనుకోండి, బిక్సీ కంపెనీ ఏమవుతుంది, అది B2B బిజినెస్ అవుతుంది. చూడండి సామ్సంగ్ కంపెనీ ఏం చేస్తుంది, B2B అంటే బిజినెస్ టు బిజినెస్, అంటే ఇక్కడ సామ్సంగ్ కంపెనీ ఏం చేస్తుందంటే సామ్సంగ్ కంపెనీ నుంచి బిజినెస్ చేసేవాడు కొంటాడు. చూడండి ఇక్కడ సామ్సంగ్ కంపెనీ ఎవరు కొంటున్నారు ఇక్కడ చూడండి, బిక్సీ, అంటే ఇద్దరు బిజినెస్ మ్యాన్సే. చూడండి ఇద్దరు బిజినెస్ మ్యాన్సే. చూడండి ఇతను బిజినెస్ కాబట్టి మనకి మీకు ఆమె సేల్ చేశాడు. చూడండి ఇతను బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, ఇతను తయారు చేసి బిక్సీ కమ్మాడంటే ఇతను ఏం చేస్తాడు, ఇంట్లో వాడుకుంటాడు బిక్సీ, వాడుకుంటు కదా, అతను కానీ ఎవరు చేస్తాడు, కన్జ్యూమర్ కమ్ముతాడు బిక్సీ, ఇతను కానీ బిజినెస్ మ్యాన్. ఈ బిక్సీ ఏం చేసింది, దీన్ని ఏమన్నామండి మనము, B2B అంటే బిజినెస్ టు బిజినెస్. చూడండి బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకే అమ్మారు కాబట్టి దాన్ని B2B బిజినెస్ అంటున్నాను. అలా కాకుండా నేను బిజినెస్ టు ఎండ్ యూజర్ అని అనుకోండి, చూడండి B2C అంటే వస్తాను, B2C. ఇక్కడ B2C అంటే ఏమి, ఇది B2B, B2B ఇది వచ్చేసి B2C. సో ఇక్కడ B2B అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు బిక్సీ అనే కంపెనీ, కాబట్టి రెండు ఉంది బిజినెస్ టు బిజినెస్ B2B అయింది. ఇక్కడ బిజినెస్ మ్యాన్ చూడండి, ఇక్కడ బిక్సీ ఉంది, ఏముంది బిక్సీ ఉంది, బిక్సీ ఉంది, బిక్సీ ఉంది, ఇతను ఎవరు అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ కదా, బిక్సీ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ బిక్సీ ఏమవుతుంది, ఒక వ్యక్తికి అమ్ముతుంది, ఎవరంటే రవి, మళ్ళీ అతను బిజినెస్ రీసెల్లర్ కాదు, అంటే ఇక్కడ ఏం చేస్తుంది బిగ్ సామ్సంగ్ కంపెనీ బిగ్ బిజినెస్ ఏం చేస్తుంది, బిజినెస్ మ్యాన్కి అమ్మింది. ఈ బిక్సీ ఏం చేస్తుంది అంటే ఒక కన్జ్యూమర్కి అమ్ముతుంది, అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ కాదు, ఈజ్ కస్టమర్, ఓకే, ఇదని ఏమవుతాడు కస్టమర్, చూడండి కస్టమర్, కస్టమర్ అంటే ఎవరు, తిరిగి రీసేల్ చేయడు. ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారు మీ ఇంట్లో, మళ్ళీ తిరిగి ఎవరు అమ్ముతారా, అమ్మరు, కాబట్టి మీరు ఏమవుతారంటే కస్టమర్. కస్టమర్ అంటే ఏముంది, కన్జ్యూమర్ అంటాం. ఈ కన్జ్యూమర్ నుండి B2BC బిజినెస్ మ్యాన్ కస్టమర్కి అమ్మితే ఏమంటామంటే B2C. చూడండి మన బిజినెస్లో బిజినెస్ మ్యాన్కి అమ్ముతాము, అలాగే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే కస్టమర్ కానీ అమ్ముతాడు. ఇప్పుడు ఈ మనకి ఇందాక చెప్పాను మీకు ఆన్లైన్ పోర్టల్, రేపు చెప్తాను, ఆన్లైన్ పోర్టల్లో వెళ్ళినప్పుడు ఇంకా చూడండి మనము పోర్టల్లోకి వెళ్ళి మన జిఎస్టీ నెంబర్ ఉండాలా, జిఎస్టీ నెంబర్ కొట్టి మన పాస్వర్డ్ కొడితే పోర్టల్లోకి వెళ్ళిపోతాము. ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇలా పోర్టల్కి లాగిన్, మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్, అంటే మనం ముందే చెప్పాను బిజినెస్ చేసేటప్పుడు మనము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి జిఎస్టీ నెంబరు, మన కంపెనీ పేరు ఇస్తారు. ఇక్కడ కంపెనీ పేరుని టైప్ చేసి, ఇక్కడ పాస్వర్డ్ని టైప్ చేసి లాగిన్ కొడితేనే మనకి ఏమొస్తుంది, పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్ మన దగ్గర జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి నేను వేరే దాంట్లో ప్రింట్ చేస్తే చూపిస్తాను. ఇక్కడ B2B అంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ మ్యాన్కి మనము ఎంత బిజినెస్ చేసాము ఎంత వేయాలి, అలాగే బిజినెస్ టు కస్టమర్కి ఎంత బిజినెస్ చేసాము, ఇది మనం ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. అలాగే బిజినెస్ మ్యాన్ టు యూఆర్డి, ఆల్రెడీ మీకు చెప్పాను యూఆర్డి అంటే అన్రిజిస్టర్డ్ యూజర్ అనేది. ఇక్కడ ఏమంటాము B2
డి టు యుఆర్డి. ఓకేనా? ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు, ఇద్దరు బిజినెస్ మ్యాన్లే. మరి కాకపోతే ఏమైతుంది ఇక్కడ యుఆర్డి అంటే ఏముంది, ఇతను ఇతను బిజినెస్ మ్యానే, ఇతనే బిజినెస్ మ్యానే. కాకపోతే ఏముంది, ఇతని దగ్గర జిఎస్టీ నెంబర్ ఉంది, అతని దగ్గర జిఎస్టీ నెంబర్ లేదు. ఎందుకు అంటే కదా అన్రిజిస్టర్డ్ ఇదారు. చూడండి ఇక్కడ ఇతను రిజిస్టర్ ఆర్ఈజి అంటే రిజిస్టర్డ్, ఆర్ఈజి రిజిస్టర్డ్. చూడండి ఇతను రిజిస్టర్డ్ డీలర్ అంటే ఏముంటుంది, జిఎస్టీ ఉంటుంది, జిఎస్టీ నంబర్ ఉంటుంది. ఇక్కడ యుఆర్డి అంటే ఇతనికి జిఎస్టీ నంబర్ ఉండదు, నో జిఎస్టీ నంబర్, నో జిఎస్టీ నంబర్. బట్ ఇతనేమో బిజినెస్ మ్యానే, బిజినెస్ మ్యానే, బీటుబి బిజినెస్ మ్యానే. చూడండి ఇతను కానీ బిజినెస్ మ్యానే, బట్ కాకపోతే నో రిజిస్టర్ నెంబర్ అంటే 20 లక్షల బిలో టర్నోవర్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిన అవసరం లేదు. ఇక్కడ జిఎస్టీ నంబర్ ఉన్నాడు, అందుకే బిజినెస్ టు ఈఆర్డి. అంటే మనం ఏం చేస్తాము, బిజినెస్ టు బిజినెస్ అంటే కంపెనీ నుంచి కొంటాము అంటే బీటుబి ఎంత బిజినెస్ చేసాము, బీటుసి మన బిజినెస్ మ్యాన్ సి కన్స్యూమర్స్ ఎంత బిజినెస్ చేసాము, మనం బిజినెస్ మ్యాన్ ఈఆర్డి అంటే అన్రిజిస్టర్డ్తో ఏం పర్చేజ్ చేసాము, ఇవన్నీ మనము బీటుబి అంట బీటుసి అంట ఇవన్నీ మనము ఆన్లైన్ పోర్టల్లో ఎంటర్ చేసి వస్తుంది. ఈ విధంగా ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. సో ఈ ఆన్లైన్ పోర్టల్లో మనము ఎలా లాగిన్ కావాలా, ఏమి రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలా అనేది నేను కొంచెం స్క్రీన్ షాట్ తీస్తానండి. ఇక్కడ మన దగ్గర జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి నేను స్క్రీన్ షాట్ తీసి టుమారో క్లాస్లో మనం ఇవన్నీ ఎలా ఎంటర్ చేసుకోవాలా, ఇక్కడ బీటుబి అనే ఇన్వాయిస్ అంటే ఏమి, బీటుసి ఇన్వాయిస్ అంటే ఏమి, బీటు యుఆర్డి అంటే ఏమి, ఇక్కడ మనకి ఇవన్నీ ఎంటర్ చేయాలంటే ఒరిజినల్ జిఎస్టీ నెంబర్ కావాలి. సో టుమారో మనం ఇక్కడ ఒరిజినల్ జిఎస్టీ నెంబర్ని నేను క్యాల్కులేషన్ చేసుకుని కలెక్ట్ చేసుకుని టుమారో నుంచి మీకు ఒరిజినల్ బిల్స్, ఒరిజినల్ ఇన్వాయిస్ ఎలా ఉంటాయి, ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ ఎలా ప్రింట్ చేయాలని ఇన్వాయిస్ సహా మీకు టుమారో నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏమున్నాయంటే, మనకిచ్చిన సిలబస్ ప్రకారంగా మనము ఇంతవరకు చాలా రీచ్ అయినాము. సిలబస్ ప్రకారంగా మనకి చాలా రీచ్ అయినాము. సో మనకి సిలబస్ ప్రకారం కాకుండా ఇంకా మీకు కొత్త కొత్త విషయాలన్నీ నేను ఇన్ ఫ్యూచర్లో దీని గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ అకార్డింగ్ టు మన మనకి వచ్చిన గవర్నమెంట్ సిలబస్ ప్రకారం మనకి 50% అయితే మనకి కంప్లీట్ అయిపోయింది సిలబస్. ఇంకా మనకి 50% సిలబస్ ఉంటుంది, ఆ 50% సిలబస్లో మనకి అన్ని అడ్వాన్స్డ్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ జిఎస్టీ గురించి మనకి ఒక టెన్ డేస్ టాపిక్ ఉంటుంది, 10 డేస్. దాని తర్వాత మనము అడ్వాన్స్లోకి ఎలా వెళ్ళాలి నేను చూపిస్తాను. ఇంకా రేపు టుమారో మనకి కంపెనీ నుంచి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన సిలబస్ కానీ రేపు టుమారో మీకు నేను చూపిస్తానండి. దాంట్లో ఏమేమి దాని ప్రకారంగా మనకి ఏమేమి సిలబస్ అయిపోయింది, ఏం సిలబస్ పెండింగ్ ఉంది, సో అలాగే జిఎస్టీ రిటర్న్స్ ఎట్లా ఫైల్ చేయాలా, జిఎస్టీ నెంబరు ఎక్కడ నేను తీసుకోవాలి, సో దాన్ని ఆన్లైన్లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలా, పోర్టల్ ఎట్లా ఓపెన్ చేయాలా, పోర్టల్లో అకౌంట్స్ మనం బీటుబి బీటుసి అనేది ఎలా ఎంటర్ చేయాలా. సో ఈ టాపిక్స్ అన్నీ మనకి టుమారో కవర్ అవుతాయండి. సో ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 10 నెంబర్లు ఇవన్నీ ఎలిజిబుల్ లేవు. సో టుమారో ఐ విల్ కలెక్ట్ 10 నెంబర్స్ అండ్ టుమారో షో యూ సో హౌ టు క్యాల్క్యులేట్ ద జిఎస్టీ, హౌ టు ఎంటర్ రిటర్న్స్, జిఎస్టర్ 1, జిఎస్టర్ 2, జిఎస్టర్ 3. సో ఆ రిపోర్ట్స్ అన్నీ మనం టుమారో షో చూసుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. Thank you.